ఈ వీడియోలో మనం సెకండ్ సెమిస్టర్ బయోటెక్నాలజీ మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ బయోటెక్నాలజీ సిలబస్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ మోడల్ పేపర్ డిస్కస్ గురించి చూద్దామండి. ఒకసారి మోడల్ పేపర్ ప్యాటర్న్ ఏంటో చూద్దాము. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా బయోటెక్నాలజీ ఉంటే నేను ఇంగ్లీషు తెలుగు రెండు మీడియంలో బోత్ మీడియంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో బయోటెక్నాలజీ తెలుగు మీడియం చాలా తక్కువగా ఉంటారు, ఎక్కువ మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియమే ఉంటారు. సో అందువల్ల ఇంగ్లీష్ మీడియమే చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఉంటే నాకు కిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఉంటే నేను తెలుగు మీడియం చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఇప్పుడు ఒకసారి పేపర్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో మోడల్ పేపర్ ఫర్ సెకండ్ సెమిస్టర్, సబ్జెక్ట్ ఏంటి, మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాక్రోమాలిక్యూల్స్ అండ్ ఎంజైమాలజీ అండ్ బయో ఎనర్జెటిక్స్. మ్యాక్రోమాలిక్యూల్స్ ఎంజైమాలజీ బయో ఎనర్జెటిక్స్ ఈజ్ సిలబస్ సబ్జెక్ట్ ఫర్ ద సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ బయోటెక్నాలజీ. సో మీకు ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ తెలుసు, మనకి ఎన్ని మార్క్స్, 75 మార్క్స్ పేపర్, ఎంత టైం, 3 అవర్స్. సో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి ఏముంటాయి, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, దట్ మీన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్. ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్ ఫ్రమ్ ఫాలోయింగ్ ద 8 క్వశ్చన్. ఈ కింద ఇచ్చిన 8 క్వశ్చన్లో మీరు ఎన్ని రాయాలి, ఏవైనా 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, 5 5 is 25 మార్క్స్. సో మనకి ఫస్ట్ రోమలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 25 మార్క్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ రోమలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ప్యూరిన్స్. మనకి న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ. ఈ న్యూక్లిక్ యాసిడ్స్లో మనకి ప్యూరిన్స్ పిరమిడ్ అనేసి వస్తాయి. ప్యూరిన్లు అంటే ఏంటి, పిరమిడిన్లు అంటే ఏంటి రాయాలి. ఇక్కడ ఏంటి రాయమన్నాడు, స్ట్రక్చర్స్ ఏమన్నారు, ప్యూరిన్ స్ట్రక్చర్స్, పిరమిడిన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మనకి స్పెషల్గా ఏ స్ట్రక్చర్, 5 మార్క్స్ కాబట్టి ఓన్లీ ప్యూరిన్సే వేయమన్నారు. ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, థయామిన్ని న్యూక్లియోటైడ్స్ అంటాం. అందులో ఏజీని ప్యూరిన్స్ అంటారు, సిటీని పిరమిడిన్స్ అనేసి పిలుస్తాం. సో మనకి ఇక్కడ వేటి యొక్క స్ట్రక్చర్ వేయాలంటే ప్యూరిన్స్ స్ట్రక్చర్ వేయాలి. అంటే దట్ మీన్స్ మనం ఏమేయాలి, ఎడినిన్, గ్వానిన్ యొక్క స్ట్రక్చర్స్ వేయాలి. తెలుగులో కూడా ప్యూరిన్సే అంటారండి. ఎడినిన్, గ్వానిన్ యొక్క స్ట్రక్చర్ని వేయమని అడిగారు. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, జ్విటర్ అయాన్ అంటే ఏంటి అడిగారు. జ్విటర్ అయాన్ అంటే ఏంటి, మనకి ఇమ్యునో యాసిడ్స్లో వస్తుంది. ఇదంతా మ్యాక్సిమం ఇంటర్ సిలబస్లోనే ఉందండి, ఆల్రెడీ ఇంటర్లో ఫండమెంటల్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం డీప్గా ఉంటుంది. జ్విటర్ అయాన్ అంటే ఏంటో మనం రాయాలి. కార్బాక్సిల్ గ్రూప్ ఏమైనా గ్రూప్తో ఉంటే దాన్ని జ్విటర్ అయాన్స్ అనేసి పిలుస్తాం. సో ఆ జ్విటర్ అయాన్స్ అంటే ఏంటి, తెలుగులో కూడా దీన్ని జ్విటర్ అయాన్స్ అనే అంటారండి, తెలుగులో కూడా జ్విటర్ అయాన్. సో తెలుగు మీడియం వాళ్ళు ఉంటే తెలుగులో నోట్ చేసుకోండి, దీన్ని కూడా తెలుగు ప్యూరిన్స్ అని అంటారు. జ్విటర్ అయాన్ యొక్క మన స్ట్రక్చర్ గురించి, దాని గురించి కాన్సెప్ట్ ఏంటో రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎటిరో పాలీసాకరైడ్స్. మనకి పాలీసాకరైడ్స్ ఉన్నాయి కదండి, మోనో పాలీసాకరైడ్స్, డైసాకరైడ్స్, హెటిరో పాలీసాకరైడ్స్. అంటే హెటిరో అంటే వివిధ రకాల, అనేక రకాల పాలిమర్లు ఉన్న పాలీసాకరైడ్స్ అండి. మోనో అండ్ నెక్స్ట్ డై పాలీసాకరైడ్స్ ఉంటాయి, హెటిరో పాలీసాకరైడ్స్ ఉంటాయి. సో అందులో మనం హెటిరో పాలీసాకరైడ్స్ గురించి రాయాలండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ట్రైగ్లిజరాల్డిహైడ్. ట్రైగ్లిజరాల్డిహైడ్ అంటే ఏంటో రాయాలి. ట్రైగ్లిజరాల్డిహైడ్ ఇది కూడా తెలుగు టర్మ్ కూడా సేమ్ అండి, పాలీసాకరైడ్స్ కూడా సేమ్ తెలుగు టర్మ్ ఇదే. ట్రైగ్లిజరాల్డిహైడ్స్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్ రాయాలి. ఇది కూడా తెలుగు టర్మ్ సేమ్. నెక్స్ట్ ఆరోమేటిక్ ఎమినో యాసిడ్స్. ఆరోమేటిక్ ఎమినో యాసిడ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయో రాయాలండి. ఆరోమేటిక్ ఎమినో యాసిడ్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయని మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ యాక్టివ్ సైట్ అంటే ఏంటి. యాక్టివ్ సైట్ ఉత్తేజిత స్థానం, తెలుగులో ఏమంటామంటే ఉత్తేజిత స్థానం. యాక్టివ్ సైట్ అంటే తెలుగులో ఉత్తేజిత స్థానం. అంటే మనకి ఇది ఎక్కడ వస్తుంది అంటే ఎంజైమ్స్ టాపిక్లో వస్తుందండి. అంటే యాక్టివ్ సైట్ దగ్గర ఏమవుతుంది, ఎంజైమ్స్ అనేవి బైండ్ అవుతాయండి. సో అక్కడ మనకి యాక్టివ్ సైట్ అంటే ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్లో మనకి యాక్టివ్ సైట్ అనేది యూజ్ అవుతుంది, దాని గురించి రాస్తాం. ఉత్తేజిత స్థానం అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, ఎక్కడ అది ఉత్తేజిత స్థానం వల్ల ఇది ఏంటి యూజ్ అవుతుంది, ఎంజైమ్ అనేది ఆ ఉత్తేజిత స్థానం దగ్గర వెళ్ళి బైండ్ అవుతుంది. సో దాని గురించి ఇక్కడ రాయాలి. తర్వాత ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటే, ఈ రెండు క్వశ్చన్స్ మనకి ఎంజైమాలజీ నుంచి వచ్చినవండి. ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటే, ఇన్హిబిషన్ అంటే ఏంటంటే రెడ్యూస్ ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, అదర్ మెటీరియల్ వచ్చి ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వకుండా రెడ్యూస్ చేస్తుందండి, దాన్ని ఎంజైమ్ ఇన్హిబిషన్ అనేసి పిలుస్తాం. తెలుగులో ఇన్హిబిషన్ అంటే ఏమంటామంటే నిరోధకత. తెలుగులో దీన్ని ఏమంటామంటే ఎంజైమ్ నిరోధకత అని పిలుస్తామండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక నిరోధకత వచ్చి ఎంజైమ్ స్థానం ధర బైండ్ అయిపోద్ది, దానివల్ల ఎంజైమ్ అధస్థ పదార్థం అనేది ఏర్పడదు. సో దాని గురించి రాయాలి మీరు ఇక్కడ. ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటే
ఇనిబిషన్ మీన్స్ ఇనిబిటర్ ఇట్ రెడ్యూస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎంజైమ్ కాంప్లెక్స్ ఎంజైమ్ కాంప్లెక్స్ ఫామ్ అవ్వకుండా రెడ్యూస్ చేస్తుంది దాని గురించి ఎంజైమ్ ఇనిబిషన్ అంటే ఏంటి ఎంజైమ్ ఇనిబిషన్లో టైప్స్ ఉంటాయి ఆ టైప్స్ గురించి మనం 5 మార్క్స్ రాయాలి తెలుగులో ఏమంటామంటే ఎంజైమ్ నిరోధకత గురించి రాయమన్నారు నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటి ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటి రాయమన్నారు తెలుగులో ఏమంటాం ఫ్రీ ఎనర్జీ అంటే స్వేచ్ఛ శక్తి అని పిలుస్తామండి తెలుగులో ఏమంటాం స్వేచ్ఛాశక్తి గురించి రాయమన్నారు ఇక్కడ ట్రైగ్లిజరాల్డిహైడ్ అంటే ఇది సేమ్ వర్డ్ అండి ట్రైగ్లిజరాల్డిహైడ్ సో ఇది కూడా సేమ్ వర్డ్ పాలీసాకరైడ్స్ గురించి రాయమన్నారు సో ఇవన్నీ కూడా తెలుగు టర్ము ఇంగ్లీష్ టర్ము మ్యాక్సిమం ఒకటే ఉన్నాయండి సో ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇద్దరు కూడా యూజ్ అవుతుందండి సో ఇందులో మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాలి 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలండి ఎన్ని ఉన్నాయి టోటల్ 8 ఉన్నాయండి ఇది సెక్షన్ ఏ పేపర్ ప్యాటర్న్ నెక్స్ట్ సెక్షన్ బి చూద్దామండి మనం సెక్షన్ బిలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 10s 50 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ ఈ సెలెక్టెడ్ ఎనీ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ ప్రతి సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి అట్లా 5 సెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అంటే 10 మార్క్స్ 5 10s 50 మార్క్స్ సో నెక్స్ట్ మనం రోమన్ 2 చూద్దామండి 9a ఎక్స్ప్లెయిన్ న్యూక్లియోటైడ్స్ అండ్ న్యూక్లియోసైడ్స్ న్యూక్లియోటైడ్స్ న్యూక్లియోసైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి వాటి స్ట్రక్చర్ చేసేసి ఎట్లా ఉంటాయి ఏ విధంగా ఉంటాయో మనం రాయాలి న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటి న్యూక్లియోసైడ్స్ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో తెలుగులో కూడా న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటి న్యూక్లియోసైడ్స్ అంటే ఏంటంటే వాటి స్ట్రక్చర్స్ వేయాలండి వీటికి స్ట్రక్చర్స్ వేసి మనం చూపించాలి న్యూక్లియోటైడ్స్లో ఏముంటాయి న్యూక్లియోసైడ్స్లో ఏముంటాయి అనేసి సో ఇక్కడ మనకి 9AR B నెక్స్ట్ రైట్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ డిఎన్ఏ యొక్క కెమికల్ స్ట్రక్చర్ గురించి రాయాలండి డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ వేయాలి డిఎన్ఏలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి సో అందులోనే మనకి మళ్ళీ న్యూక్లియోసైడ్స్ న్యూక్లియోటైడ్స్ రెండు కూడా వస్తాయండి డిఎన్ఏ గురించి చదువుకుంటే ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి సో డిఎన్ఏ స్ట్రక్చర్లో దాని యొక్క స్ట్రక్చర్స్ ఏంటి అందులో డిఎన్ఏ టైప్స్ ఉంటాయి బిడిఎన్ఏ జెడ్డిఎన్ఏ అవన్నీ కూడా రాయాలి మనకి ఏమన్నాడు కెమికల్ స్ట్రక్చర్ అన్నాడు కాబట్టి టైప్స్ అడగలేదు స్ట్రక్చర్స్ అడిగాడు సో డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ వేయాలి అందులో మళ్ళీ న్యూక్లియోసైడ్స్ న్యూక్లియోటైడ్స్ ఇవి అన్నీ కూడా వస్తాయండి వేయాలి సో తెలుగులో డిఎన్ఏ రసాయనిక నిర్మాణం దాని యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది ఏమేమి ఉంటాయి దానిలో న్యూక్లిక్ యాసిడ్స్ ఏముంటాయి స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం వేసి చూపించాలి సో ఇక్కడ ఇది ఒక యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ 9AR B నెక్స్ట్ 10A డిస్కస్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఎమినో యాసిడ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏంటని అడిగాడు ఎమినో యాసిడ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ ఎమైనో ఆమ్లాల యొక్క రసాయనిక ధర్మాలు దాని యొక్క ధర్మాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి 10AR B నెక్స్ట్ డిస్క్రైబ్ ద ప్రైమరీ అండ్ సెకండరీ స్ట్రక్చర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్స్ అడిగారండి ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి కదా ప్రైమరీ సెకండరీ టెర్షరీ క్వార్టర్నరీ 4 టైప్స్ ఉంటాయి సో అందులో మనకి స్పెషల్గా ఏం అడిగాడు ప్రైమరీ సెకండరీ మాత్రమే అడిగాడు సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటి డెఫినేషన్స్ రాస్తూ వీటి స్ట్రక్చర్స్ని మనం వేసి చూపించాలి ప్రోటీన్స్ గురించి సో ప్రాథమిక ద్వితీయ నిర్మాణాలు దీని యొక్క ప్రోటీన్ యొక్క ప్రాథమిక ద్వితీయ నిర్మాణాలు అడిగారు ప్రోటీన్లో ప్రాథమిక ద్వితీయ తృతీయ ఇంకా క్వార్టర్నరీ అంటే చతుర్థి ఇంకా 4 రైస్ ఉంటాయి 4 టైప్స్ ఉంటాయండి సో అందులో మనకి ఏం అడిగారంటే ఓన్లీ 2 అడిగారు ఏమడిగారు అవి ప్రాథమిక ద్వితీయ నిర్మాణాల గురించి వివరించమన్నారు వాటి యొక్క డెఫినేషన్స్ నిర్వచనాలు అంటే నిర్వచనాలు రాసి అవి ఎట్లా ఫామ్ అవుతాయి రాసి వాటి స్ట్రక్చర్స్ మనం వేసి చూపించాలి తెలుగు మీడియం వాళ్ళు సో E2 ఒక క్వశ్చన్ ఒక యూనిట్ నుంచి వచ్చినవండి సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలండి నెక్స్ట్ రైట్ అబౌట్ ద మోనోసాకరైడ్స్ విత్ ఎగ్జాంపుల్స్ మోనోసాకరైడ్స్ అంటే ఏంటో రాయాలి సాకరైడ్స్ని మనకి మోనో డై పాలీ ఎలా హెటిరో టైప్స్గా డివైడ్ చేస్తారు సో అందులో ఓన్లీ మోనోసాకరైడ్స్ గురించే రాయమన్నారు మోనోసాకరైడ్స్ అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి రాయాలి అవి మోనోసాకరైడ్స్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి కొన్ని ఉదాహరణలు రాస్తే మనకి సరిపోతుంది సో మోనోసాకరైడ్ల గురించి ఉదాహరణలతో వివరించమన్నారు తెలుగులో మోనోసాకరైడ్ల గురించి ఉదాహరణలతో వివరించమన్నారు ఇక్కడ మనకి 10AR నెక్స్ట్ బి డిస్కస్ అబౌట్ సైటోక్రోమ్ సైటోక్రోమ్ అంటే ఏంటి ఇది సైటోక్రోమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ క్యారియర్
మనకి ఫోటోసెన్సెస్ వాటిలో వస్తే ఎలక్ట్రాన్స్ని క్యారియర్ చేసేది. సో ఆ సైటోక్రోమ్ గురించి స్పెషల్గా అడిగారు. కాబట్టి ఇది ఎట్లా ఎలక్ట్రాన్స్ క్యారియర్ చేస్తుంది, దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, విత్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి, సైటోక్రోమ్ అంటే ఏంటి దాని గురించి వివరించాలి. ఇక్కడ మనకి 11 ARB ఇక్కడ అంటే మీరు ఈ రెండు క్వశ్చన్లో ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలని, ఈ రెండు ఒక యూనిట్ నుంచి వచ్చినవి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12A మనకి రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్ స్పెసిఫిక్సిటీ. ఎంజైమ్ స్పెసిఫిక్సిటీ అంటే ఏంటి, అందులో టైప్స్ రాయాలండి. ఎంజైమ్ అనేది ఒక స్పెషల్ సైట్ దగ్గర మాత్రమే బైండ్ అవుతుంది, సో దాన్నే ఎంజైమ్ స్పెసిఫిక్సిటీ అంటాం. సో అందులో ఉన్న టైప్స్ గురించి వివరించమన్నాడు. ఎంజైమ్ యొక్క చర్యాస్థానం యొక్క రకాలు, ఎంజైమ్ అనేది ఆ ప్రత్యేక స్థానాల వద్ద బైండ్ అవుతుంది కదా, ఆ స్థానాల యొక్క రకాల గురించి వివరించమన్నాడు. అంటే ఏ విధంగా అది ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో బైండ్ అవ్వచ్చు అనేసి మనం ఇక్కడ చెప్పవచ్చు. సో మనకి ఇక్కడ 12A 6 నెక్స్ట్ B 12B ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఎంజైమ్ యాక్షన్ యొక్క మెకానిజం అంటే ఏంటి, ఎంజైమ్ యాక్షన్ అంటే ఎంజైమ్ యాక్షన్ జరిగితే మనకేమవుతుంది, సబ్స్ట్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని గురించి మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్ ద మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ గురించి రాయాలి. సో తెలుగులో ఎంజైమ్ చర్య విధానం గురించి వివరించమన్నారు. సో ఇక్కడ ఈ 12E2 కూడా మనకి ఒక యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. సో ఇది 4th యూనిట్ అనుకోండి. నెక్స్ట్ 13A రైట్ ద రిలేషన్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ, ఎంట్రోపీ అండ్ ఎంథాల్పీ. ఫ్రీ ఎనర్జీకి, ఎంట్రోపీకి, ఎంథాల్పీకి ఉన్న రిలేషన్ ఏంటో అడిగారండి. రైట్ ద రిలేషన్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ, ఎంట్రోపీ, ఎంథాల్పీ, ఈ మూడింటికి ఉన్న సంబంధం గురించి, రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. స్వేచ్ఛాశక్తికి, ఎంట్రోపీకి, ఎంథాల్పీకి ఉన్న సంబంధం ఏంటి, స్వేచ్ఛాశక్తికి, ఎంట్రోపీకి, ఎంథాల్పీకి ఉన్న సంబంధం, ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటో వివరించమన్నాడు. ఇక్కడ మనకి 13A 6 నెక్స్ట్ 13B డిస్కస్ ద గ్లూకనోజెన్సిస్. గ్లూకనోజెన్సిస్ అంటే ఏంటో రాయమన్నాడు. గ్లూకోజ్ అనేది చేంజ్ అవుతుందండి, వేరే రూపంలోకి వెళ్తుంది, గ్లైకోజ్గా మారడం, అలా మళ్ళీ గ్లైకోజ్ అనేది గ్లూకోజ్గా మారడం ఇది జరుగుతుంది. ఆ ప్రాసెస్నే మనం గ్లూకనోజెన్సిస్, గ్లైకోజెన్సిస్ అనేసి పిలుస్తాం. సో ఇక్కడ ఏమన్నాడు, గ్లూకనోజెన్సిస్ గురించి వివరించమన్నాడు. తెలుగులో కూడా గ్లూకనోజెన్సిస్ అంటే ఏంటో వివరించమన్నారు. సో మనకి ఈ రెండు కూడా ఒక యూనిట్ నుంచి వచ్చినవి, 5th యూనిట్ నుంచి వచ్చినవి. ఇది పేపర్ ప్యాటర్న్ అండి. టోటల్గా 5 యూనిట్స్, ఈచ్ యూనిట్ నుంచి కంపల్సరీగా షూర్గా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు మ్యాక్సిమం పాస్ అవ్వాలంటే 2 యూనిట్స్ ఆర్ 3 యూనిట్స్ చదువుకుంటే సరిపోతుంది. 2 యూనిట్స్ చాలు పాస్ అవ్వాలనుకుంటే, షార్ట్స్ ఎస్ఎస్ చదువుకుంటే పాస్ అయిపోతుంది. లేదు నాకు మంచి స్కోర్ రావాలి, బెస్ట్ స్కోర్ రావాలంటే 4 యూనిట్స్ బాగా చదవండి, మిగిలిన యూనిట్స్ మీరు రిమైన్ ఓన్గా రాయడానికి ట్రై చేయండి. లేదు 5 యూనిట్స్ చదవగలిగితే ఇంకా మంచిది, 5 యూనిట్స్ చదివితే అవుట్ ఆఫ్ మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మీకు యూనిట్ వైజ్గా ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.